వెస్కోస్ వెయిన్స్ కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. ప్రియురాలకి వేరే వ్యక్తితో పెళ్లి. పెళ్లి ఫోటోలు చూసి ముక్కలైన హృదయం. జేబులో తాళిబొట్టుతో యువకుడి బలవన్ మరణం. ఊరి శివార్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, కలకాలం సంతోషంగా జీవించాలి అనుకున్నారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరి జీవితం ఇప్పుడు ఇలా మీ ముందుకు వార్తగా వచ్చేది కాదు. పరిస్థితులు వారి ప్రేమను దూరం చేశాయి. పెద్దలు వారి బంధాన్ని అర్థం చేసుకోకుండా తుంచేశారు. వారి ప్రేమను అర్థం చేసుకోకుండా వారిని విడదీశారు. యువతికి వేరే పెళ్లి చేశారు. అంతే, ప్రియుడి మనసు ముక్కలైంది. దారుణమైన విషయం ఏంటంటే మృతుడి జేబులో మంగళసూత్రం. అది చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామంలో పందికొట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. వారి రెండో కుమారుడు గణేష్కు 23 ఏండ్లు, లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న అతనికి స్థానికంగా ఉన్న ఒక యువతితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిందంటే పెళ్లి చేసుకోవాలని అనుకునేంతవరకు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ అనుకున్న సమయంలోనే గణేష్ తాళిబొట్టుకున్నాడు. ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. పైగా ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం కాస్త గణేష్కు తెలిసింది. పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు. తన ప్రేయసి వేరొకరి సంతమవుతుందని తెలిసి మనస్తాపానికి గురయ్యాడు. ఏదైతే జరగకూడదు అని అనుకున్నాడో అదే జరిగింది. గణేష్ ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్ళైంది. ఈ క్రమంలోనే ఆ పెళ్లి ఫోటోల్ని ఆ యువతి గణేష్కు వాట్సాప్లో పంపించింది. వాటిని చూసి తట్టుకోలేకపోయాడు గణేష్. మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఎంతసేపటికి గణేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా ఊరి చివర ఒక వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడిని గణేష్గా గుర్తించారు. గణేష్ జేబులో మంగళసూత్రాన్ని గుర్తించారు పోలీసులు. అలాగే అతని ఫోన్లో ఒక యువతి పెళ్లి ఫోటోలు కూడా చూశారు. అవి చూసే గణేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కాగా గణేష్ జేబులో మంగళసూత్రాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రేమించిన అమ్మాయి కోసమే ప్రాణం తీసుకున్నాడు అంటూ గణేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాల్ని వేరొకడు కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది వేరే వ్యక్తితో పెళ్ళైపోతే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేంది. ఆ బాధే గణేష్ ప్రాణాన్ని తీసుకునేలా చేసింది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడి మనోధైర్యం పెంచుకోవడం ఉత్తమమని అంటున్నారు నిపుణులు. ప్రియురాలు దూరమైంది అనే బాధ ఉంటుంది, కానీ ప్రాణం తీసుకొని కన్నవారికి కడుపు కోత మిగిల్చడం మాత్రం తప్పు.